हाय अंडी भवानी वंटिल्लिकि स्वागतम। इप्पुडु कुस्का राइस एला तयारु चेयालो चूद्दामंडी। फस्ट स्टव् मीद कुक्कर गिन्ने पेट्टुकुंदाम्। अंदुलो 2 स्पून आयिल् वेसुकुंदाम्। 1 स्पून नेय्यि वेद्दाम्। वेट चेसुकुंदाम्। वेडैंदंडी। इंदुलो साजीरा चक्का ఒక 4 5 4 లవంగాలు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం। అవి వేగిపోయాక ఒక ఉల్లిపాయ మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। ఇందులోనే ఒక 3 పచ్చి మిరపకాయలు చిలికిల్లాలు చేసుకొని వేసుకోవాలి। इंदुलोने एक स्पून अल्लम वेल्लुल्लि पेस्ट कूडा वेद्दामंडि। अल्लम वेल्लुल्लि पेस्ट वेगिपोयिन तर्वात ఒక పెద్ద సైజ్ టమాటా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకున్నాను। ఇది మొత్తం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి। గుజ్జులాగా అయిపోవాలన్నమాట। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి। కాస్త పసుపు వేసుకొని వేయించుకోండి। చూసారు కదండి టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయాయి కదా। ఇందులో మిగతా మసాలా యాడ్ చేసుకుందాం। 1/2 స్పూన్ కారం అండి। 1/2 పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి। జిలకర పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ మొత్తం వేసి కలిపేసుకుందాం। ఈ మసాలాలోనే మొత్తం 1 కప్పు పెరుగు వేసుకుందామండి। ఈ కప్పు పెరుగు మొత్తం మసాలాకు పట్టేలాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి। ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం। ఇందులో ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం। నేను 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి 1 కప్పు రైస్ బాస్మతి రైస్। వేసి ఈ మసాలా మొత్తం ఈ రైస్ కి పట్టేలాగా కలిపేసుకుందాం। ఒక 2 నిమిషాలు ఆయిల్ లోనే వేయించుకుందాం అన్నమాట। ఈ మసాలా మొత్తం ఈ బియ్యానికి పట్టేలాగా వేయించుకుందాం। ఇందులో వాటర్ వేద్దామండి। కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ పోసాను నేను। కుక్కర్ మూత పెట్టేద్దామండి। పెట్టి 2 విజిల్లు రానిద్దాం।
రెండు విజిల్స్ అయితే వచ్చాయండి, ఆవిరంతా పోయేంత వరకు ఆగుదాం అన్నమాట. ఆవిరంతా పోయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, స్మెల్ మట్టికి అదిరిపోతుందండి, వీధి చివరి దాకా వెళ్తుంది. చూడండి, ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి ఎంతో టేస్టీ పుస్కా రైస్. ఇదిగా ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం, చిన్నపిల్లలు అయితే బాగా చాలా ఇష్టపడతారనమాట. ఇది రైతాతో తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్ అండి.